అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్మ అఫీషియల్. ఈరోజు పాలతోటి ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాము. పాలు అరలీటరు, కప్పు చక్కెర, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, బాదాం పలుకులు, గ్రేప్స్. నేను తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష రెండు తీసుకున్నాను రుచి కోసమని. దానిమ్మ గింజలు, అరటిపళ్ళు, యాపిల్, కొంచెం మందులో వేయటానికి యాలకుల పొడి. నేను రుచి కోసమని కొంచెం పాల పౌడర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు తయారు విధానం ఒకసారి చూద్దాము. నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. ఇందులో కొన్ని పచ్చిపాలు ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ ఇందులో వేస్తే ఉండలు ఉండలు అవుతుంది. కొన్ని పచ్చిపాలలోనే కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకోవాలి. పాలని అడుగు మాడకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. గేదె పాలు అందుబాటులో ఉంటే, గేదె పాలైనా చిక్కటివి, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. పాలు వేడయ్యేలోగా మనం ఇందాక తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ చల్లటి పాలలో కలుపుకున్నాము. వేడి పాలలో వేస్తే ఇది కరగదండి, ఉండలు కడుతుంది. అందుకే పాలు కానీ చల్లటి నీళ్లు కానీ తీసుకొని ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే ఈ పాలకుల్లో కూడా కొన్ని పచ్చిపాలు పోసుకొని కలుపుకోవాలి. ఇది కూడా డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. మీకు దొరికితే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చండి, కోవా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అయినా మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో నేను రుచి కోసమని పాల పౌడర్ యూజ్ చేస్తున్నాను. పాలు మరుగుతున్నాయి, మరగటానికి వచ్చాయి. పైన మేగలు లేకుండా కలుపుతూ ఉండాలి. సమ్మర్ వచ్చింది కదండి, కూల్ కూల్గా ఏదన్నా చల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు చిటికలో 10 నిమిషాలలో మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. పాలు మరుగుతున్నాయి, స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక యాలకుల పొడి చూపించాను కదా, అది ఇప్పుడు వేస్తున్నానండి. పాలు మరుగుతున్నాయి, ఒక 2 మినిట్స్ యాలకుల పొడి కూడా దాంట్లో మరిగితే ఆ ఫ్లేవర్ అనేది పాలకి, యాలకుల ఫ్లేవర్ పడుతుంది. డైరెక్ట్గా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పట్టదు పాలకు. ఒక 2 మినిట్స్ యాలకులతో మరిగించుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తాను. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో పాలు మరగాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ తక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఫ్రూట్స్ చేస్తాం కాబట్టి, ఫ్రూట్స్లో ఆల్రెడీ తీయదనం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. మరీ తీయగా ఉన్నా బాగోదు, కొంచెం తక్కువే ఉండాలి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి పాలని. కింద అడుగట్టకుండా తిప్పుతూ ఉండాలి. మనకి చక్కెర కూడా కరిగిపోయిందండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోలు మీకు వస్తాయి నోటిఫికేషన్. ఇప్పుడు చక్కెర కరిగిపోయింది కదా, కస్టర్డ్ పౌడర్ పెడదాం. దానిలో ఇందా కలుపుకున్నాం కదా ఉండలు లేకుండా. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారా, మనకి సలాడ్ దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. దగ్గరే ఉండి తిప్పాలండి, కొంచెం పక్కకి వెళ్ళామంటే ఇది మొత్తం గడ్డ కట్టేస్తుంది. ఇది అయ్యేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. కొంచెం కొన్ని విడిపాలు కూడా పక్కకు పెట్టుకోండి, ఒకవేళ మీకు చిక్కదనం ఎక్కువైంది అనుకుంటే మళ్ళీ ఇందులో పాలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చినాక చేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది సలాడ్. ఇంకొక 2 నిమిషాలు అయితే దగ్గరకు వచ్చేస్తుంది. స్టవ్లో ఇందాక మనం పాల పొడి కలుపుకున్నాం కదా, ఆ పాల పొడి కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాను. మనకి సలాడ్ చిక్కబడుతుందండి,
ఈ పరిణామం అయితే ఈ పరిమాణంలో సరిపోతుంది. మరీ ఎక్కువైతే బాగా చిక్కబడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలండి. చూసారా గిన్నెకి చుట్టూ ఎక్కడా కూడా మీగడం అనేది అంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ పదార్థం మొత్తము చల్లారిపోయింది. వేడి మీద మనము ఫ్రూట్స్ ఇందులో వేసుకోకూడదండి, ఎందుకంటే అవి బాయిల్ అవుతాయి. ఇప్పుడు చల్లారింది. ఇందాక మనం కట్ చేసుకున్న పీసులు వేసుకుందాము. అరటిపళ్ళు, యాపిల్స్, బాదాము. పిల్లలు కొంతమంది ఫ్రూట్స్ సగం తిని వదిలేస్తారు, పూర్తిగా తినరు, ఇష్టపడరు. ఇలా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇలా సలాడ్ రూపంలో ఇస్తే చాలా చక్కగా తింటారు, ఈజీగా. ఎండాకాలంలో కూడా కూల్ కూల్ గా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఫ్రూట్స్ పాలు ఉంటే చాలు, ఫ్రూట్ సలాడ్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫ్రూట్స్ అన్ని కలిపిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినాలి. చాలా కూల్ గా ఉంటుంది, డైరెక్ట్ గా తినకూడదండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో. ఇంట్లో ఐటమ్స్ అన్ని ఉంటే మీరు కూడా చేయండి. ఎండాకాలంలో వీక్లీ వన్స్ టైం అయినా ఇది చేసుకుని తినొచ్చేలాగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో అన్ని పోషక విలువలు ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్రిడ్జ్ లో 2 అవర్స్ తర్వాత తీసిన తర్వాత ఇలా కూల్ అవుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే చిన్న చిన్న అకేషన్స్ కి, పార్టీస్ కి 10 నిమిషాల్లో ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకోవచ్చు.